మల్కాజిగిరిలో జరుగుతున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓబీసీ మొదలు చూస్తున్నా, చూస్తేనే జెండా కొట్టుకోవడం, చూస్తేనే నినాదాలు ఇవ్వడము, చూస్తేనే ధర్నాలు ముందుకచ్చి పోవడము, అట్లా చేసే గుర్తింపు తాత్కాలికమే. మనం నిజంగా కష్టపడి పనిచేస్తే దాన్ని గుర్తింపట్టరు. ఈ తరతరాలు నిలిచిపోతుంది, తరతరాలు మనకు గుర్తుంటుంది. అటువంటి కార్యాలు ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి నిత్య జీవితంలో. అనేక చౌరస్తాల్లో శివాజీ విగ్రహాలు పెడుతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం, భగత్ సింగ్ విగ్రహాలు పెడుతున్నాం, వీర సావర్కర్ విగ్రహాలు పెడుతున్నాం, స్వామి వివేకానంద విగ్రహాలు పెడుతున్నాం, బాబు జగ్జీరావు విగ్రహాలు పెడుతున్నాం, అనేక విగ్రహాలు పెడుతున్నాం మనం. కానీ ఆ చౌరస్తాలో నా విగ్రహం ఎందుకు పెట్టద్దు అనుకోవాలి. కానీ విగ్రహాలు పెట్టడానికి పనిచేయదు మనం. కానీ విగ్రహాలు పెట్టి వాళ్ళ పరిమితం కాదు. అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక్కరోజే జయంతి చేస్తారు, కదా మూసేస్తారు. అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, జ్యోతిరావు పూలే యొక్క జీవిత చరిత్ర ఎంతమందికి మనం అందజేస్తున్నాం? మరొక గొప్ప చరిత్రను ఎంతమందికి మనం చేరవేస్తున్నాం? వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతమంది మనం ముందు పోతున్నామో దాని గురించి ఆలోచించాలి. విగ్రహాలు పెట్టి దండలేసి పుట్పాషన్ వేసి జయంతి రోజు వర్ధంతి రోజు కేవలం నివాళులర్పించడం కాదు, వారిని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో మనము వారిలాగానే ముందుకు నడిచినప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ల మిత్రం, ఛత్రపతి శివాజీ మిత్రం, జ్యోతిరావు పూల మిత్రం విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏదో గొప్ప కార్యం చేయాలి, ఏదో కొంత సమయం ఇవ్వాలి. అటువంటి విషయంలో మనం ముందు వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన నడుస్తూ ఉన్నది. పూర్తిగా బీసీల వ్యతిరేక పాలన, పేదోళ్ళ వ్యతిరేక పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నది. స్టార్ట్ అయింది లొల్లియ, గుట్కా అయిపోయింది, మట్కా అయిపోయింది, క్లబ్బులు అయిపోయినాయి, పబ్బులు అయిపోయినాయి, ల్యాండ్ అయిపోయింది, సాండ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ స్టార్ట్ అయింది. సారు అనుచరులు అందరూ, పెద్ద సారు అనుచరులు అందరూ ఇక డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. ఇక కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. చూసారు నిన్న మన పేపర్ చూసారు. అందుకే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తాను నేను. మొన్న అసెంబ్లీలో కరోనా టెస్ట్ చేశారు. ఇక పని చేయి, కరోనా టెస్ట్ వద్ద మీ ఎమ్మెల్యేలందరికీ రక్త పరీక్ష చేయించు. ఎంతమంది సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నలుగురు మంత్రి ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. నలుగురు ఎమ్మెల్యే ఉన్నారట డ్రగ్స్ కేసులో. మరి గత 3 సంవత్సరాల క్రితం ఇదే ముఖ్యమంత్రి ఓ మొత్తం ఒక వారం రోజుల పాటు టీవీలు చూసినా పేపర్ చూసినా డ్రగ్స్ మీద కేసు, డ్రగ్స్ విచారణ, ఈ విచారణ, సినిమా హీరోలను ఓ లొల్లి లొల్లి పెట్టండి. ఇక టీవీలల్లో పేపర్లల్లో ఫ్రంట్ పేజ్ బ్రేకింగ్లు షేకింగ్లు అన్నవే. ఏమయ్యా కేసు, మరి ఏమైంది కేసు, ఎంతమందిని అరెస్ట్ చేసినారు, ఎంతమంది విచారణ చేపారు, ఎంతమంది మీద కేసులు నమోదు చేసినారు, విచారణ ఫైల్ ఎందుకు మూసేసినారు? బ్లాక్మెయిల్ పాలిటిక్స్. బిడ్డ నీ మీద కేసు పెట్టినాం, డ్రగ్స్ కేసులోనే ఉన్నావు, ఇంకొకసారి మా పార్టీకే సపోర్ట్ అల్లే కూడా పైసలు ఇవ్వాలి, వేరే పార్టీకి పోవద్దు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఏమైందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా ఇంకో బెంగళూరులో డ్రగ్స్ కేసు అయింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు. అందుకే ఎంతముందు దీన్ని ఛాలెంజ్ ఇద్దరు ఏమంటారు కదా, గ్రీన్ ఛాలెంజా సంగపాన్ ఏమంటారు, జీ గ్రీన్ ఛాలెంజ్ ఏమంటారు కదా, చెట్లు నాటడం ఉంటుంది కదా, మీరు చెట్టు నాటండి నేను కూడా నాటుతాను చెప్పి గ్రీన్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇద్దరు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, వైట్ ఛాలెంజ్ ఇద్దాం. వైట్ అంటే కోకైన్ వైట్ ఉంటుంది కదా, డ్రగ్స్ కోకైన్ అంటారు, వైట్ ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా బిడ్డ, మేము రక్తం నమూనా పరీక్ష చేసుకుంటాం. మరి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమా, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా రక్త పరీక్ష నీతో పాటు నీ ఎమ్మెల్యేలు చేసుకోవడానికి? రా, ఛాలెంజ్ స్వీకరించు. సగం మంది బయటపడతారు. ఇదేం బుద్ధి నాకు అర్థమైతే లేదు. ఒక స్ఫూర్తి లేకుండా జీవితం గడపాలి. ఎమ్మెల్యేలు గెలిస్తే మంత్రులైతే సమాజానికి స్ఫూర్తి లేకుండా ఉండాలి. యదా రాజా తదా ప్రజా, ముఖ్యమంత్రి ఎట్లుండో ఎమ్మెల్యేలు మంత్రులు కదా ఉండదు. సిగ్గుతో తలవంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంత డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే నేరం ఒప్పుకున్నట్టే ముఖ్యమంత్రికి తెలుసు. నిన్న మన లాబింగ్ చేస్తున్నాట ఈ కేసు నుంచి బయటపడడానికి. కొంచెమైనా ఆలోచన ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరో బయట పడకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు. వెంటనే వాళ్ళతో రాజీనామా చేయించు, వాళ్ళని నేరుగా లొంగిపోమని చెప్పు. అప్పుడే ప్రజల్ని విశ్వసిస్తారు.
నువ్వాళ్ళ మీద కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తరిమికొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దాని ఇద్దరు ఎమ్మెల్యేలు వైపు ప్రచారం చేస్తున్నాడా? ఇది నాగార్జున సాగర్లో ప్రచారం చేస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. పేర్లు వాళ్ళకి తెలుసు. ఒక ప్రధానమైనటువంటి మంత్రి ఉన్న దీనిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా, టీఆర్ఎస్ పార్టీకి సమయం ముఖ్యమైన వ్యక్తి కూడా దీనిలో ఉన్నట్టు సమాచారం ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఒక హోటల్ను అడ్డా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇవాళ డ్రగ్స్ దందా చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏ విధంగా వాళ్ళు అప్రస్థ పాలు చేస్తారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి విషయంలో తెలంగాణ రాష్ట్రం పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ డ్రగ్స్ విషయంలో కూడా దేశవ్యాప్తం చర్చ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు అంటే నేరం ఒప్పుకున్నట్ట కాదా? ఒకసారి స్పష్టంగా ఆలోచించాలి మనం. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గమనిస్తలేడు. అందుకే ఓబీసీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి. సమావేశాలు పెట్టుకున్నాం మనం. జిల్లాల వారీగా వారానికి ఒక ఆందోళన కార్యక్రమం జరగాల్సిందే. మనది ఆంధ్రదేశ పార్టీ, ఇంట్లో కూర్చునే పార్టీ మనది కాదు. 2020 లక్ష్యం ఒకటే, మన లైన్ క్లియర్. తప్పుడు ప్రచారం నమ్మకండి, లైన్ ఒకటే. 2023లో గోల్కొండ కిల మీద కాషాయపు జెండా రెపరెపడమే లక్ష్యం మనం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, లక్ష్యమే ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా మనం పనిచేయాలి. దానికోసం పనిచేయాలి. అధికారం కోసం మనం పనిచేస్తలేం. అధికారం రావాలని కోరుకుంటున్నాం, కానీ అధికారం దేనికోసం రావాలనుకుంటున్నామంటే కార్యకర్తలకు న్యాయం జరగడానికి, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి, పేదలకు న్యాయం జరగడానికి, పేదలకు అన్యాయం జరగకుండా అడుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంకి రావాలని కోరుకుంటుంది తప్ప అధికారం కోసం మేము పనిచేస్తలే. మేము ఇలా బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి వాస్తవాలు గ్రహించండి. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇలా బీసీలు ఏదైనా సాధించగలరు. ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధాని అయ్యిండు. ఒక బీసీ మనందరి ప్రియతమ నాయకుడు దత్తాత్రేయ గారు, ఈ తెలంగాణ రాష్ట్రం దత్తాత్రేయ గారు ఒక బీసీ నాయకుడు గవర్నర్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా బీసీలను గుర్తించండి కేంద్ర పార్టీ డాక్టర్ లక్ష్మణ్ గారిని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా చేసినాం. బీసీ ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక స్ఫూర్తినిపినటువంటి మన ఆచార్యులను ఒక బీఓబీసీ కమిటీ మెంబర్గా వాళ్ళని నియమించిన మనం. ఒక బీసీ అయిన నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర నాయకత్వం ఇచ్చింది. చెప్పండి చెప్పండి, టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే చెప్పండి చెప్పండి, 50% ఉన్న బీసీలకు టీఆర్ఎస్ పార్టీ పాలన కేవలం 4 మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇది బీసీలను అవమానపరచడమా కాదా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కేవలం 4 బీసీలు మాత్రమే, ఆ ఉన్న బీసీలు కూడా మేమే ఉద్యమకారులం, మేమే ఓనర్లము టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పే దిగజారే స్థానానికి వెళ్ళి దిగజారిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏందో ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ ప్రధానమంత్రి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతాడా? అయ్యే అవకాశం ఉందా? కనీసం ముఖ్యమంత్రి అయిండు. ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసేటువంటి ధైర్యం ఉందా అని అంటున్నాను నేను. ప్రగతి భవన్ గర్భదొక్కలో ఒక బీసీ నాయకుడు, వాళ్ళు 4 మంత్రులు మాత్రమే, ఎస్సీలు ఒక్కటే, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కనీసం మీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని మీ పార్టీ అధ్యక్షుని చేసే దమ్ముందా? లేదు. ఇలా ఏమనంటే పిటకథలు చెప్తాడు, ఈ స్కీము ఆ స్కీమ్ అని చెప్పి ఇక కోతలు కోసి 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 ఊరిచ్చి మాటలు చెప్పి చెప్పి మొత్తం జనాన్ని నమ్మిస్తాడు. అనకా అనుకుంటానే బీసీలకు బిస్కెట్లు వేస్తే లొంగుతాడు అనుకుంటాడు. బీసీలు బిస్కెట్లు వేస్తే లొంగటం కాదు, బీసీలు నీ కూడా బిస్కెట్ వేస్తారు బిడ్డ రాసి పెట్టుకోను. బీసీలో బిస్కెట్ మేము కూడా వేస్తాం, మాకు కూడా తెలుసు. ఇలా కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో ఇలా
బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా ఎంబీసీ అంటున్నావు, ఎంబీసీకి చైర్మన్ ఉన్నాడా అని ఇప్పుడు లేడు. ప్రతి సంవత్సరం ఎంబీసీకి 1,000 కోట్లు పోయినసారి 1,000 కోట్ల దరిదాపు అడ్రస్లోకి గల్లం చెప్పాయి. మళ్ళీ ఈ సంవత్సరం మొన్న బడ్జెట్లో ఎంబీసీ కట మళ్ళీ 1,000 కోట్లట. నో రిజర్వ్స్ 1,000 కోట్లు 100 కోట్లు, ఆ కోటి 10 కోట్లు రావు, రూపాయి కోటి కూడా రావు. ఆడ వేడు బీసీలకు ఆత్మ గౌరవ బనాలు నిర్మిస్తాడు. ఇలా బీసీల ఆత్మ గౌరవాన్ని వంచించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏమే గన్ని సంవత్సరాల క్రితం బీసీల ఆత్మ గౌరవాలు గౌరవ బనాలు నిర్మిస్తాను చెప్పి ఆడ వేడు. ఆడ పోయి ఇంతవరకు శంకుస్థాపన చేసిండు, ఆడ గడ్డి మోస్తుంది తప్ప కనీసం ఏ ఒక్క భవన నిర్మాణం జరగలేదు. మొన్న మేము పోయి చూసినాం, చూసిన తర్వాత మళ్ళీ మంత్రులు పోయి మళ్ళీ చూస్తారు, మళ్ళీ రేపే భవనాలు స్టార్ట్ చేస్తామంటారు. అన్ని కులసాంగాలకు 100 కోట్లు 1,000 కోట్లు అంటాడు. ఎక్కడ 1 కోటి రూపాయలు ఇవ్వాలి? 1 కోటి రూపాయలు కూడా ఇవ్వాలి ఎక్కడ కూడా? ఎంబీసీ చైర్మన్ ఏదేమేడు, ఎందుకు నియామకం చేస్తలేవు? ఎందుకంటే ఎంబీసీకి చైర్మన్ చేస్తే ఆయన పైసలు అడుగుతాడు. ఏమే సార్ బడ్జెట్ ఇస్తారు, నేను హామీలు ఇచ్చిన బీసీలందరూ గల్లబడుతున్నారు, ఏమేమి సార్ అంటున్నారు అని చెప్పి నిలదీస్తారు. కాబట్టి దాన్ని ఖాళీ పెట్టేయండు. ఇలా అన్ని కులవృత్తులు నాశనం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ గిట్టిన చేసింది, తెరమరుగైపోయింది. వల్ల మతపరమైన రిజర్వేషన్ కల్పించి వల్ల బీసీల పొట్టగొట్ట పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు గుర్తించడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కురవృత్తులు దెబ్బతిస్తున్నాయి, బీసీల జీవితాలు అన్యాకరించిన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే బీసీలందరూ ఒకటై కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. అప్పుడు 4% రిజర్వేషన్ ఇస్తే ఈ మునగాడు ఈ పోటీ కాడట 12% రిజర్వేషన్ ఇస్తారట మైనార్టీలకు. 4% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు గుర్తిస్తే ఇవాళ హైదరాబాద్లో గతంలో ఇలా బీసీలు అయినా హిందువులు గెలవాల్సిన స్థానాల్లో దాదాపు 60-70 మంది ఎంఏ పార్టీలు గెలిచేది వాళ్ళు. మొన్న మీరందరు కష్టపడ్డారు కాబట్టి, మీరందరూ ఓటు బ్యాంక్గా మార్చారు కాబట్టి ఇవాళ 48 సీట్లు మనం గెలిచినాం. కులవృత్తులు మొత్తం దెబ్బతీసే పార్టీ ఎంఏ పార్టీ. అంటే మటన్ కొట్టాలి. మటన్ ఎవరు కొడతారు? మటన్ ఎవరు కొడతారు? కటిక సోదరులు కొడతారు. ఇలా ఈ మటన్ షాప్, ఇమ్రాన్ మటన్ షాప్ ఎవరు కొడుతుంది? ఇలా మటన్ షాపులు కులవృత్తం దెబ్బతీసేది ఎవరు? ఎంఏ పార్టీ వాళ్ళు. డ్రై క్లీనింగ్ షాప్ కొట్టుకోవాల్సింది ఎవరు? బట్టలు ఉతకాల్సింది ఎవరు? రజకులు. మోడ్రన్ డ్రై క్లీనర్ ఎవరు కొడుతుంది? ఇలా కులవృత్తులు ఎవరు దెబ్బతీస్తున్నారు? ఇలా బట్టలు ఎవరు ఉతకాలి? ఎవరు డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకుంటున్నారు? బంగారం పన్నం చేయాలి, మరి స్వర్ణకార సోదరులు చేయాలి, గోల్డ్స్మిత్ చేయాలి, అజమ్ జ్యువెలర్స్, అజమ్ జ్యువెలర్స్. ఏదవుతున్నాం మనం? ఎందుకు స్పందిస్తలేము? బీసీ సంఘాలు అని చెప్పుకునే సంస్థలను కూడా, బీసీ సంఘం నాయకులందరూ కూడా ఎందుకు వ్యతిరేకించుకోలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా కేవలం నామం మాత్రం బీసీ సంఘాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ముగాయడం. ఇలా బీసీల కులవృత్తులు దెబ్బతీస్తుంటే బీసీల అర్జునసాగర్ ఎన్నికలు కాగానే నేను 2వ విడత అయితే మొదటి విడత అతికెత్తి లేదు. దాదాపు 28 లక్షల మంది ఇలా 32,000 రూపాయలు కట్టారు గొల్లిస్తామని చెప్పి. 32,000 కట్టి 3 సంవత్సరాలైంది. వాళ్ళు 3% వడ్డీకి తెచ్చుకున్నారు. ఇలా వడ్డే 21,600 అవుతుంది వాళ్ళకు. 32,000 కట్టిర్రు, ఇలా వడ్డే అసలు అవుతుంది వాళ్ళ. ఎక్కడ కూడా ఇయ్యలే ఇంతవరకు ఇయ్యలే. దానిలో గొల్లగురు వాళ్ళందరూ కూడా వీళ్ళు మొత్తం నాశనం అయిపోయి అప్పుడప్పలేరు. మంత్రులేమో సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలేమో కోటీశ్వర్ లేరు. ఇచ్చేలేదు పీకెళ్ళేది వాళ్ళు, ఇచ్చేలేదు. మళ్ళీ 2వ విడత ఇచ్చాను హడావుడి చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు పోతున్నారు. ఇక చూడు అంటున్నారు. ఆ గొల్లగోలు అనుకుంటున్నారట, అరే ముఖ్యమంత్రి గొర్రెలు ఇస్తాడు వీళ్ళ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఈ నాయకుల వ్యవహరిస్తే వీళ్ళే గొర్రెలు కావచ్చు అనుకుంటారు. నాయకులు వేసి గొర్రెల కంటే ఎక్కువ వీళ్ళే ఉన్నారు, వీళ్ళే గొర్రెలు కావచ్చు, వీళ్ళే గొర్రెల కంటే ఎక్కువ నటిస్తారని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళే గొర్రెలకే ఇస్తున్నారు, ఇచ్చలేదు పీకెళ్ళేది. అందరి బలి చేసిండు ఆడ. మళ్ళీ ఎన్నికలు రాగానే అందుకే తెలంగాణ రాష్ట్రం అనుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కురవృత్తులకు కానీ ఎవరికైనా న్యాయం జరగాలంటే బై ఎలక్షన్స్ కావాలని కోరుకుంటారు. ఇలా బై ఎలక్షన్లు వస్తేనే మా నియోజకవర్గానికి న్యాయం చేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ
ఉదూర్ నగర్ వెంటనే కోతలు కోసి ఊరుచుకుంటా అంటాడు. మంచి నమ్మిస్తాడు చెప్తారబ్బా. నిజంగా ఇంత జూటా మాటలు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఏ కులం ఎక్కుంటే ఆ కులం లేపుతారు పైకి. మళ్ళా ఎన్నికల తెల్లారి తొక్కుదా కిందికి పోతాం మళ్ళీ మనం. ఇవాళ గీత కార్మికుల పరిస్థితి అదే. గీత కార్మికులకు మేము కళ్ళు దుకాణాలు పెడతామన్నాడు. ఏడ పెట్టిండు కళ్ళు దుకాణాలు పెడతానాడు. పక్కనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మందు బార్లు వైన్స్లు పెట్టిరాడు. ఏమన్నా పోలీసులకు వారిని ఇచ్చిండు. బిడ్డ మీరందరూ కూడా ఎక్కడ గీత కార్మికులకు తాడి చెట్లు ఈత చెట్లు ఉంటాయో ఆడవే డ్రంకెన్ రావు టెస్ట్ చేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం తప్ప ఎందుకంటే బీసీ లోపల మంచి ఆలోచన ఉంటుంది. ఒక శక్తివంతంగా తయారవుతారు బీసీలందరూ కూడా. అందుకే కులాల పెద్ద చూస్తున్నాడు. ఒక కులాన్ని ఇంకో కులం కలిసలేరు. ఒక కులం మంచి కలిసి ఉంటే ఆ కులాన్ని విభజిస్తుండు. ఇవాళ విడదీస్తుండు. దానిలోకి ఒక నాయకుడు పిలిచి ఇలా ఏదో ఒక పదవి ఆశ్రయ పెట్టి ఆ కులాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కుల సంఘం నాయకుడు ఎంపీ అయిండు మంత్రి అయిండు అని చెప్పి మనం భావిస్తే ఆ మంత్రులు పోయి ఇలా కేసీఆర్ మోచేతులు నీళ్ళు తాగుతున్నప్ప వాళ్ళ కులాన్ని కూడా మంచి చేసే ప్రయత్నం ఏ మంత్రి చేస్తలేడు. ముఖ్యమంత్రిని పోయడానికి ముఖ్యమంత్రిని లేపడానికి ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి మాత్రమే ప్రయత్నం తప్ప ఏం చేస్తలేరు. ఇలా ముస్లింలను బీసీఈగా గుర్తిస్తే ఇలా బీసీఈకి 100% ఇస్తున్న రిజర్వేషన్ ఇస్తున్నాడు. 100% ఇలా స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఏ పాపం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు? ఏ పాపం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు? ఏ పాపం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు? ఇదే ఓబీసీ మోర్చా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డెప్యూటీస్ రిజర్వేషన్ కల్పిస్తే కూడా ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. అగ్రవర్ణాలలో పేదలను కూడా ఆదుకోవాల్సిందే. పేదలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరు బీసీలే. ఏ కులంలో ఉన్నా పేదలందరు బీసీలే. ఇలా ఇప్పటి కూడా మొన్న అమలు చేస్తుంది వాళ్ళు. బీసీలలో చిచ్చు పడుతున్నాడు. బీసీలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి ఓబీసీ మోర్చా సమస్యలను గుర్తించాలి. బీసీ కులాలను కొట్టేస్తున్నాయి. పేదల రాజ్యం రావాలని పేదలు కోరుకుంటున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం పేదల రక్తపు మడుగుల్లో వచ్చింది. పేదల ఆత్మ బలిదానంలో వచ్చింది. అందుకే పేదల రాజ్యం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా పేదల రాజ్యం పై ఇలా గడిల రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నది వల్ల. కాబట్టి గడిల రాజ్యం పద్దాలు కొట్టాలని చెప్పి అది తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదురుస్తున్నారు. అలా పేదలందరూ ఎదురుస్తున్నారు. పేదలందరూ కొడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నది. పేదల ఓట్లను కొనొచ్చు. పేదల ఓట్లను డబ్బుల ద్వారా కొనాలి. మళ్ళీ తిరిగి అధికారం మాదే. మా అధికారాన్ని ఎవరు విడదీయరు. మా అధికారాన్ని ఎవరు దూరం చేయరు. మమ్మల్ని అధికారానికి పేదలు అందరూ డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారని చెప్పి అలా ముఖ్యమంత్రి ఒక చెడు ఆలోచన ఉంది. అందుకే సోదరులారా అన్ని విషయాలను గమనించాలి. పొద్దు నుంచి అనేక విషయాలు డాక్టర్ లక్ష్మణ్ అనేక విషయాలు చెప్పారు. వాళ్ళు ఆచార్య గారు వచ్చారు అనేక విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కేవలం ఈ సమావేశానికే పరిమితం కావద్దు. మనం దీనికే పరిమితం కావద్దు. ఇక్కడ తెలుసుకున్న విషయాలను జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పడేసుకోవాలి. జిల్లాల వారిగా అన్ని కులాలను ఒకటియాలి. అన్ని కుల సంఘాలను గెలవాలి. చీలిపడినటువంటి సమాజాన్ని ఐక్యతపరచాలి. పేదల రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని ఒక సమాజానికి తెలియాలి మనం. కాబట్టి దయచేసి అందరు కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. అందరూ కష్టపడి పనిచేయాలి. ఇంతకుముందే మల్లేశాన్ని చెప్తాను. ఇంతకుముందు అన్న 28,000 మంది అన్న గుళ్ళగూరు 28,000 మంది 32,000 రూపాయలు కట్టారన్న. ఇప్పటికీ పైసలు ఇస్తలేడు. వాళ్ళ వడ్డే 21,000 కట్టారు. వాళ్ళు కట్టేది 32,000. మంచిగా చంపుకున్నాడు పడుకుని తిరుగుతాడు. అబ్బాయి అన్ని కులాల గురించి ఆలోచించే పాటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎక్కడికక్కడ ఎవరి కులానికి వాళ్ళు మనం ప్రాతినిధ్యం వహించాలి. అన్ని కులాల్లో మనం పట్టు సాధించాలి. కులం కోసమే మాత్రం పనిచేయద్దు. బీసీల కోసం పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాలి. ఎట్టి పట్ల ఉద్యమాలు చేయాల్సిందే. ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, భయపడే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి.
భయపడని వాళ్ళు కాశాబ్ జెండా కమలపు జెండా పట్టుకోవాలి. గుర్రంపల్లో యుద్ధం చేస్తాం. ఏమైంది గుర్రంపల్లో? ఆట జాజ్ అయితే ఇక్కడ సెవెన్ ఉన్నారు, సెవెన్ ఇద్దరు మన భరత్ భరత్ జైలుకి వెళ్ళు. 38 డేస్ భరత్ వెళ్ళినాడు. చందు చందు వెళ్ళినాడు. శ్రవణ్ ఒక్క శ్రవణ్ 15 మంది కానిస్టేబుల్ కొట్టారు. 787 కార్పొరేటర్ ఒక్క శ్రవణ్ 15 మంది కానిస్టేబుల్ కొట్టి నేను కల్లారు చూసిన శ్రవణ్. చందు 28 రోజుల పాటు, భరత్ 38 రోజుల పాటు జైలుకి వెళ్ళి వాళ్ళ ఆస్తుల కోసం, ఆస్తి పాస్తుల కోసమో, సొంత పగల కోసమో జైలుకోలే. 38 రోజుల పాటు అలా గుర్రంపల్లో లంబాడి సమాజం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడు కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడితే 20 మంది కార్యకర్తలు 38 రోజుల పాటు జైలు ఉన్నారు. దానిలో జైలు వీరిద్దరు ఉన్నారు. ఇలా ఒక్క శ్రవణ్ అనే కార్పొరేటర్ను 15 మంది కానిస్టేబుల్ పోలీసులు లాఠీతో కొట్టడానికి నేను కలర్ చూసిన ఓబీసీ మోర్చ అధ్యక్షుడు కొట్టారు. యువ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాను ప్రకాశ్ చేయి విరిగింది. ఎస్టీ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు హుసేన్ వీపొత్తం వాసింది. 21 ఏళ్ళ వినోద్ అనేటువంటి కార్యకర్త ఇలా గుర్రంపల్లో యుద్ధం చేస్తే జనగాం పోయి పోలీసులు ఈడ్చుకెళ్ళి అలా ఆ 21 ఏళ్ళ పేద యువకుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను 38 రోజుల పాటు జైల్లో పెట్టే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడేది, ఇబ్బంది పడేది పేదోళ్ళు. వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, బిల్డింగ్లు మునిగినాయా? బిల్డింగ్లు మునిగాయనా కదన్నా? పేదోళ్ళ ఇల్లు మునిగినాయి. బీసీ ఎస్సీ ఎస్టీల ఇల్లు మునిగినాయి. ముఖ్యమంత్రి ఓలే, ఫామ్ హౌస్ దాటి ఓలే. ముఖ్యమంత్రి ముడ్డు కింది నిలచనే ప్రగతి భవన్ పక్కకు ఉండు, ముఖ్యమంత్రి బయట రాలే. సోయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. కనీసం బయట రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం బయటకు వచ్చి పేదలు మునుగుతున్నారు రావాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇంగిత జ్ఞానం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. పేదోళ్ళు కదా, పేదోళ్ళు మునిగాల్సిందే. పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రం నాశనం కావాల్సిందే. పెద్దోళ్ళు మాత్రమే బతకాలే. ఇలా పేదోళ్ళు ఇల్లు మునితే కనీసం ఎక్కడ ముఖ్యమంత్రి కనీసం వాళ్ళ భరోసా కల్పించలే. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, అంత పేదోళ్ళే. అందరు పేదోళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి నిర్వాహకం వల్ల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు? గ్లోబరీనా సంస్థ నిర్వాహకం వల్ల. గ్లోబరీనా సంస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారు ఆయన తనయుడే. అంతమంది పేద ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలే, ఏ ఒక్క కుటుంబాలు కూడా కనీసం భరోసా నింపలేండి. దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, పేదోళ్ళు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది పడేది పేదోళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. పేదోళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదోళ్ళం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పేదోళ్ళ రాజ్యం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పేదోళ్ళు అందరూ ఉద్యమం చేసి రక్తాన్ని ధర వస్తే, ప్రాణ త్యాగం చేస్తే ఆ రక్తపు మడుకుల్లో ఈ రాక్షసుడు రాజ్యం వెళ్తుంటే ఇది పేదోళ్ళందరూ ఎదురుస్తున్నారు. ఏ పార్టీ వస్తుంది ఇవాళ? ఈ మూర్ఖుని ఎదుర్కొనే పార్టీ ఎవరు? ఈ గడిలో పనులు ఎదుర్కొనే పార్టీ ఎవరు అంటే వాళ్ళ కళ్ళలు కనబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిర్ణయించుకున్నారు ప్రజలు, ఏ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం? భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందే. పేదలకు న్యాయం జరగంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందే చెప్పి అలా ఆ పేదోళ్ళందరూ ఎదురుస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనం పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ త్యాగాల పార్టీ. త్యాగాలు చేసిన అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఇవాళ, అనేక మంది సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, జెండా మోసినోలు. ఇలా హాల్లో మీటింగ్ పెట్టుకుంటూ మనం ఫ్యాన్లు వేసుకున్నాం, ఏసీలో తిరుగుతున్నాం, మనం కార్లో తిరుగుతున్నాం. కానీ అప్పుడు రోడ్డు నడవడానికి రోడ్లు లేవు, సైకిళ్ళు లేవు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు కనీసం సౌకర్యాలు లేవు. కానీ కుటుంబాలను పక్కకు పెట్టి ఈ నమ్మిన జెండా కోసం, కాశాబ్ జెండా కోసం, కమలపు జెండా కోసం అనేక మంది కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఆత్మ బలిదానం చేసిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నరేంద్ర గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, వీరామారావు కానీ, చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు. కొంతమంది నక్సల్ చదువు ప్రాణ త్యాగం చేశారు. ఇదే భాగ్యనగరం నడిపడ్డ అనేక మంది
భారతీయ జనతా పార్టీ యువత కార్యకర్తలు కానీ అనేక మంది కార్యకర్తలు నక్సలైట్.